జగన్ ధీమా ఇదే. ఈ మార్పులు అందుకేనట. రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయినా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పోలిక ఉంటుంది. రెండు రాష్ట్రాల ప్రజల ఆలోచన వేరుగా ఉన్నా కొన్ని విషయాల్లో మాత్రం రెండు చోట్ల ఒకటే పరిస్థితి ఉంటుంది. అయితే వైసీపీ అధినేత జగన్ ఈసారి కూడా తనదే అధికారం అన్న ధీమాలో ఉన్నారు. దీనికోసం నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చేందుకు సిద్ధపడ్డారు. కొత్త ఇన్ఛార్జీలను నియమిస్తున్నారు. సామాజిక వర్గాల పరంగానే మాత్రమే కాకుండా సీనియర్లను కూడా కొంత పక్కన పెడితేనే మంచిదన్న నిర్ణయానికి వచ్చినట్లుగా కనిపిస్తోంది. అయితే జగన్కు కొన్ని విషయాల్లో స్పష్టత ఉన్నట్లే కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితి చూస్తే వైసీపీ పట్టణ ప్రాంతాల్లో కొంత ఇబ్బంది పడుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ఫ్యాన్ పార్టీ స్ట్రాంగ్గా ఉందన్న నమ్మకం ఆయనలో అనుగుణంగా కనిపిస్తోంది. పట్టణ ప్రాంతాల్లో మాత్రం కొంత తేడా ఉన్నట్లు సర్వే నివేదికలు కూడా వెల్లడిస్తున్నాయి. అందుకే పట్టణ ప్రాంతాల్లో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఎక్కువగా మారుస్తున్నారు. విజయవాడ సెంట్రల్, విజయవాడ పశ్చిమ, చిలకలూరుపేట, గుంటూరు పశ్చిమ, తూర్పు, అనకాపల్లి, చిత్తూరు వంటి పట్టణ ప్రాంతాల్లో కొత్త ఇన్ఛార్జీలను నియమించారు. రాయదుర్గం, మంగళగిరి, ఆలూరు, ఎమ్మిగనూరు, కళ్యాణదుర్గం, పెనుగొండ వంటి ప్రాంతాల్లోనూ మరికొన్ని కారణాలతో మార్పులు చేశారు. తెలంగాణ ఎన్నికలను పరిశీలిస్తే అప్పట్లో అధికారంలో ఉన్న పార్టీ బీఆర్ఎస్ పట్టణ ప్రాంతాల్లో కొంత మెరుగైన ఫలితాలను సాధించింది. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కువ స్థానాలను గెలుచుకుంది. కానీ రూరల్ ప్రాంతాల్లో మాత్రం కారు పార్టీ దెబ్బతింది. మంత్రులుగా పనిచేసిన వాళ్లే ఓటమి పాలయ్యారు. ఆర్థికంగా బలంగా ఉన్నవాళ్లు, ఎన్నికల్లో ఎక్కువ డబ్బులు ఖర్చు చేసిన వాళ్లు కూడా మొన్నటి ఎన్నికల్లో పరాజితులయ్యారు. గ్రామీణ ప్రాంతాలు ఎదురు తిరిగితే అధికారం రాదన్న విషయం ఈ ఎన్నికల్లో మరోసారి స్పష్టమైంది. పట్టణ నగర ప్రాంతాల్లో ఓట్లు ఎక్కువగా వేయకపోవడం కూడా గెలుపు ఓటములపై ప్రభావం చూపుతాయి. అది పాలన తీరును పెద్దగా ప్రతిబింబించదు. బీఆర్ఎస్ పాలనపై విసుగు పుట్టిందనడానికి ఇదొక ఉదాహరణ మాత్రమేనని ఏపీ వైసీపీ నేతలు కూడా అంచనా వేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని గ్రామీణ ప్రాంతంలో ఫ్యాన్ పార్టీ బలంగా ఉందని చెబుతున్నారు. వాలంటీర్ల వ్యవస్థతో పాటు సంక్షేమ పథకాలు తమ ఇంటికే రావడం, ఇతర పనులకు ఆటంకం కలగకుండా అన్ని వాలంటీర్లు చేసి పెడుతుండటంతో పాటు ఫ్యామిలీ డాక్టర్ వంటి స్కీములు గ్రామీణుల మెదడులోకి బాగానే చొరబడ్డాయని భావిస్తున్నారు. జగన్ చేయించిన సర్వేల్లోనూ గ్రామీణ ప్రాంతాల్లో పట్టున్న పార్టీ అధికారంలోకి వస్తుందని గత ఎన్నికల ఫలితాలు కూడా చెబుతుండటంతోనే జగన్ అభ్యర్థులను మార్చివేస్తున్నారట. అందుకే ఆయన ఎవరినీ లెక్క చేయకుండా గెలుపు అవకాశాలు ఉన్నవారికి టిక్కెట్లు కేటాయిస్తున్నారన్నది పార్టీ వర్గాల ద్వారా వినిపిస్తున్న టాక్.